ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశం. విద్యను వ్యాపారంగా ప్రభుత్వాలు మారుస్తున్నాయని మండిపడ్డ విద్యార్థి సంఘాలు. ఆర్ఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. కలెక్టరేట్ వద్ద నిరుపేదల ఆందోళన. ఈడీ కార్మికులకు ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్. వ్యాక్సిన్ భూతానికి బలైన గ్రామాలు, ఖాళీ అవుతున్న గ్రామాలపై ఎస్ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. వాతావరణ పరిస్థితులు అద్వానంగా మారుతున్న నేపథ్యంలో చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మద్యం శాఖ డీసీ చైతన్య కోరారు. కడప నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పొల్యూషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లను నాటారు. మద్యం శాఖ గోడౌన్ వద్ద చెట్లను నాటి మానవత్వాన్ని చాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలంలో పర్యావరణం చాలా కలుషితం అవుతున్నట్లు తెలిపారు. అందుకోసమే తాము నడుం బిగించి చెట్లను నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించిన వారమవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప వారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ సుమారుగా ఒక 2.5-3 ఎకరాలు, 5 ఎకరాలు, ఒక 5 ఎకరాల స్థలం ఉంది. దాంట్లో ఇటుపక్కేమో బాగా చెట్లు ఇంతకుముందు వారు పెంచారు. ఇప్పుడు 6 నెలల క్రితం నుంచి అట్లా మొక్కలు వేస్తూ వచ్చాము. మొక్కలు బాగా పెరిగినాయి, కొన్ని మొక్కలు మిస్ అయినాయి. ఈరోజు ఒక 40-50 వరకు మొక్కలు తెప్పించి ఆ పోయిన గ్యాపులు వేయించాము. ఇంకా కొన్ని మొక్కలు కూడా రాబోయే 2-3 రోజుల్లో వేసేస్తాము. ఇది బాగా పొల్యూటెడ్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా కడపలో. ఈ మొక్కలన్నీ పెరిగి బహుశా 2-3 ఏళ్ళకి మంచి వాతావరణం, చక్కటి నీడ ఇచ్చి పర్యావరణ సమతుల్యానికి పాటుపడుతుందని చెప్పి ఆశిస్తాను. ప్రస్తుత కాలంలో విద్యను అంగట్లో సరుకులు అమ్మేస్తున్నారని ఆర్ఎస్వైఎఫ్ నాయకులు విమర్శించారు. అధికార పార్టీలు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా విద్యను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. అదే అంశంపై వారు స్థానిక ఆ పార్టీ కార్యాలయంలోని అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, పేదవాడికి విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఒకవైపు పిల్లలు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు మూసివేస్తున్న ప్రభుత్వం మరోవైపు ప్రైవేట్ కళాశాలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చి 25% రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల ఆగడాలని అరికట్టాలని, పేదల విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలని నెలలా పీరుస్తున్నటువంటి కార్పొరేటు గద్దలు ఈరోజు 1,000 రూపాయలు డొనేషన్ల పేర్లతోటి, అడ్మిషన్ల పేర్లతోటి
ఇతర ఫీజుల స్పెషల్ ఫీజుల రూపంతో విద్యార్థుల్ని వంచేటువంటి ఒక కార్యక్రమం నారాయణ చైతన్య తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే రేపు 6వ తేదీ 10th రియల్స్ వస్తూ ఉన్న ముందస్తు జాగ్రత్తలతోటి ఈరోజు అన్ని స్కూల్స్ ప్రైవేటు కార్పొరేటు యాజమాన్యం టెక్నో ఈటెక్నో ఒలింపియాడు లర్నింగ్ గుడ్డు కాన్సెప్ట్ల పేరుతోటి ఈరోజు ముద్దు ముద్దు పేర్లు చెప్పి వేల రూపాయలు దండుకోవడమే లక్ష్యంగా విద్యా కాసుల వ్యాపారంగా మార్చేటువంటి ఒక కేంద్రంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉన్నదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మంత్రి నారాయణ గంటా శ్రీనివాసరావు ఇద్దరు వ్యంకులైనారు కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం ధ్వంసం చేసి ఈరోజు కార్పొరేటు మోకరిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం విద్యా సంస్థలకే కాదు ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు కనుక విద్యాకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఈరోజు జీవో నెంబర్ 1ని వర్తింపజేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని యువజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టూ ఉన్నాం. దీంట్లో కలిసి వచ్చే అన్ని వామపక్ష శక్తుల్ని కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఆర్ఎస్ వైపుగా నడుంబించడం జరుగుతూ ఉన్నది. అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. కడప నగరంలోని ఆర్కే నగర్ సమీపంలో ఉన్న బీడీ కాలనీకి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాటిని మళ్లీ రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని చెప్పుకొచ్చారు. ఈ చర్య నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాలనీ వాసులతో కలిసి ఆందోళనకు దిగారు. కార్యాలయం బయట బైఠాయించి రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను అధికారులు ఆక్రమించుకోవడం దుర్మార్గం అన్నారు. తీరా ఇల్లు కట్టుకునే సమయానికి రెవెన్యూ అధికారులు దాడులు చేసి కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. నిలబడుతున్న ఆర్డీఓ విద్యాదారుల పక్షాన్ని నిలబడుతున్న ఎంఆర్ఓ పేదల పుట్ట కొడుతున్న ఎంఆర్ఓ పేదల పుట్ట బీడీ కాలనీకి సంబంధించినటువంటి బీడీ వర్కర్సు గతంలో బైపాస్ రోడ్డుకు పోయినటువంటి వాళ్లకు పటాలు ఇచ్చారు. ఆ పటాలు ఇచ్చినటువంటి వాళ్ళ స్థలాలను కట్టుకోనికుండా కొంతమంది రౌడీ షీటర్సు కొంతమంది భూ కబ్జాదారులు రెవెన్యూ యంత్రాంగంతో ఎంఆర్ఓతో ఆర్డీఓతో కుమ్మక్కై అక్కడ రోజు పేదలను బెదిరించడం పేదలను అనేక రకాలుగా మానసికంగా లేకపోతే లైంగికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళను చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. నీచం మాట్లాడటమే కాదు నిన్న ఎంఆర్ఓ పోలీసులు పోయి ఆ బేస్ మఠాలను తొలగించడం ఆ బేస్ మఠాలను తొలగించిన తర్వాత పేదలను భయభ్రాంతులను చేసి అక్కడి నుంచి తరిమేయటం ఇవన్నీ చాలా దుర్మార్గమైనటువంటి విషయం. గతంలో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పటాలను ఈరోజు ఆ పటాలు చెల్లవు అనేటువంటి పద్ధతుల్లో ఎంఆర్ఓ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎంఆర్ఓ పైన తక్షణం చర్యలు తీసుకోవాలా ఆర్డీఓ పైన తక్షణం చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఆర్డీఓ సహకారంతోనే 444 సర్వే నెంబర్లో ఎకరా స్థలాన్ని చెరువును కూడా చెరువు కట్టను కూడా తెగ్గొట్టి ఈ రకంగా ఆక్యుపై చేస్తే ఆర్డీఓ చూస్తూ ఊరుకు ఉన్నాడు. అదేవిధంగా పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ఈ స్థలాల్ని మొత్తం పేదలు తరిమేయాలని చెప్పి చూసి ఆ స్థల అదే సర్వే నెంబర్లో ధనికులు బేస్మటాలు వేసుకుంటే వాళ్ళ జోలికి పోవటంలే ధనికులు ఇండ్లు కట్టుకుంటుంటే వాళ్ళ జోలికి పోవటంలే పేదలను రకరకాల ఇబ్బంది పెట్టే రకంగా ఈరోజు ఎంఆర్ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనికి నిరసనగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ గారు నేను వెంటనే ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ తెప్పించుకొని మీకు న్యాయం చేస్తానన్న పద్ధతిలో కలెక్టర్ గారు మాట్లాడారు. అదే పద్ధతిలో ఈ పేదల జోలికి వస్తే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకురావడానికి వెనుకాడడం ఈ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినంత వరకు బేస్ మఠాలు ఎవరికైతే కూలగొట్టారో వాళ్ళకు పక్కా గృహాలు కట్టించినంత వరకు ఆర్కే నగర్లో 17 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి స్థలాలను ఈరోజు అడ్డుకుంటా ఉండరు కట్టుకోనికుండా. ఈ రెండు కాలనీలలో పేదలు ఇల్లు కట్టుకునేంత వరకు సిపిఎం వీళ్ళందరికీ అండగా ఉంటుంది. సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. పేదలు జరిపేటువంటి ఈ పోరాటానికి సిపిఎంగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. అవసరమైతే కౌన్సిల్లో కూడా దీని ప్రస్తావన తీసుకురావడానికి ఎంఆర్ఓ ఆర్డీఓ మీద అవసరమైతే కోర్టుకు కూడా పోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. కోర్టులో కోర్టు కేసులను కూడా ఎదుర్కోవడానికి ఎంఆర్ఓ ఆర్డీఓ సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రౌడీ షీటర్లు గినా పేదల జోలికి పోతే తక్షణం పేదలందరూ ఎదుర్కొని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళను పోలీసులకు పట్టించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అవి పేరుకు మాత్రమే గ్రామాలు. కానీ ఆ ఊళ్ళో ఒక మనిషి కనిపించడు. ఇల్లుంటాయి కానీ ఆ ఇళ్లలో మనుషులు ఉండరు. ఒకప్పుడు అక్కడ ఊళ్ళు ఉన్నాయని ఆనవాళ్ళు మిగిలి ఉన్నాయి. మొండి గోడలు, శిథిలమైన ఇల్లు, గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు, ఇలా ఎటు చూసినా భయం పుట్టించే వాతావరణమే కనిపిస్తుంది. ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది? అక్కడ మనుషులు ఏమయ్యారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. కడప జిల్లాలోని ముద్దనూరు మండలం కోడికండ్లపల్లి గ్రామం ఇది. స్వాతంత్రానికి పూర్వం అంటే 1937 నాటి నుండే ఫ్యాక్షన్ కక్షలకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఒకప్పుడు ఈ పల్లె ముద్దనూరు మండలంలోనే అతిపెద్ద గ్రామం. అప్పట్లో గ్రామ మునసబు, గ్రామ కరణం మధ్య గొడవలుండేవి. ఇక్కడ ఫ్యాక్షన్ రాగడానికి సారా అక్రమ సంబంధాలు కారణాలుగా నిలిచాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాలక్రమంలో ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు గురయ్యారు. ఒకే ఘటనలో 6 చనిపోవడంతో ఇక్కడి ఫ్యాక్షన్ గొడవలకి హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత జరిగిన గొడవల్లో గ్రామం మొత్తం అగ్నికి ఆహుతయింది. మిగిలి ఉన్న గ్రామస్తులంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. 20 ఏళ్ల క్రితం ఊరంతా కాలిపోయిందనడానికి ఇప్పటికీ సాక్ష్యాలు కనిపిస్తాయి. 20 ఏళ్లుగా మిగిలి ఉన్న మొండిగోడలు కూడా పడిపోతున్నాయి. ఒకప్పుడు అక్కడ ఊరు ఉండేదన్న సాక్ష్యాలుగా 2-3 మొండిగోడలు మాత్రమే కనిపిస్తాయి. 100కు పైగా ఇళ్లతో ఒకప్పుడు జనసంచారంతో కలకలలాడిన ఈ కొడిగాండపల్లె ఇప్పుడు పిచ్చి మొక్కలు, గుబురిగా పెరిగిన చెట్లతో అడవిని తలపిస్తుంది. కొడిగాండపల్లె గ్రామంలో దాదాపుగా ఇంతవరకు ఫ్యాక్షన్ వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. అట్ ప్రజెంట్ కూడా ఈ ఆ గ్రామానికి సంబంధించి 12 మంది ఇతర ప్లేసుల్లో జైళ్ళలో ఉన్నారు. వాళ్ళు జైలులో ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. చిన్న వివాదం ముదిరిపోయి 11 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. ఒక ఊరిని వల్లకాడు చేసింది. ముందు ఈ గ్రామం చుట్టూ పచ్చడి పొలాలుండేవి. ఊరంతా కలిసిమెలిసి ఆనందంగా గడిపేవారు. మండలంలోని చివరి గ్రామమైన లింగంనేనిపల్లిని చూస్తే మిగిలిన గ్రామాల వారికి ఈర్షిగా ఉండేది. 2004లో జరిగిన ఓ ఘటన ఈ గ్రామం ఆనవాళ్లు లేకుండా చేసింది. ఒక పండుగ సందర్భంగా గ్రామంలోని యువకులు తమాషాగా పేకాడుతున్నారు. ఈ పేకాటలో ఓడిపోయిన వారు గెలిచిన వారికి సలాం కొట్టాలి. ఈ సలాం కొట్టే విషయంలో యువకుల మధ్య వివాదానికి దారితీసింది. ఈ గొడవ పెద్దల దాకా చేరింది. గ్రామాన్ని 2గా చీల్చేసింది. 2 వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు కత్తులతో పరస్పర దాడులకు దిగారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన 2 దారి కాచి హతమార్చారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ప్రొద్దుటూరు సమీపంలో 4 చంపేశారు. ఈ 3 ఘటనలతో గ్రామంలో పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. 2 వర్గాల వారు లింగంనేనిపల్లిని విడిచి వెళ్లారు. ఊరంతా ఖాళీ అయింది. లింగంనేనిపల్లిలో ఇప్పుడు శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. గ్రామంలోని మొండిగోడలు పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు ఊరి నేపథ్యాన్ని మార్చేశాయి. అయితే గ్రామస్తులంతా ఊరు విడిచి వెళ్లిపోయినా ఊరికి కాపలాగా 2 మాత్రం ఊరిని అంటిపెట్టుకుని ఉన్నారు. ఒకరు విఘ్నాధిపతి వినాయకుడు, మరొకరు ఓబలేశు స్వామి. ఈ 2 స్వాములు ఆలయాల్లో కొలువై ఉండి ఊరి పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. అయితే ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు ఓబలేశు స్వామికి మాత్రం అదే ఊరిలో కొత్త గుడి కట్టించారు. ఏటా ఉగాది నాడు వచ్చి లింగంనేనిపల్లి వాసులు పూజలు చేసి వెళతారు. ఒక చిన్న వివాదం ఈ లింగంనేనిపల్లిలో 6 ప్రాణాలు తీసింది ఊరి పతనానికి కారణమైంది. లింగంనేనిపల్లి చరిత్రపై చెరగని మచ్చన వేసింది. లావనూరు విలేజ్ దగ్గర 2 మర్డర్ జరిగినాయి.
తర్వాత దాని పర్యవసానం 2006లో పొద్దుటూరు దగ్గర 4 మర్డర్స్ జరిగినాయి. దాంట్లో మొత్తం అందరు ఇన్వాల్వ్ అయ్యేసి ఇంకా ఇట్లా అంటే చచ్చిపోతారనేసి 2006కు కంప్లీట్ వాష్అవుట్ అయింది ఊరు మొత్తం. ఊరంతా వాష్అవుట్ అయ్యి ఈ కక్షల యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఈ విలేజ్ యొక్క హిస్టరీని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఫ్యాక్షన్కి వెళ్తే నాశనమైన వాళ్ళు తప్పనిచ్చి కొంచెం బాగుపడినది అటువంటి విశేషాలు ఏమీ జరగనట్టు లేదు. నమ్మలమడుగు మండలం దప్పెల్ల గ్రామం కూడా ఫ్యాక్షన్ దెబ్బకి బలైపోయింది. 1952 ముందు వరకు ఈ దప్పెల్ల గ్రామంలో అంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. అప్పట్లో గ్రామంలో 70 ఇల్లుండేవి, అందరూ దళితులే. గ్రామంలో తలెత్తిన పొలంగట్టు తగాదా ఈ గ్రామ స్వరూపాన్నే మార్చేశాయి. పొలంగట్టు వివాదంతో గ్రామం రెండుగా విడిపోయింది. దప్పెర్లలో నివసించే ఓ వ్యక్తే ఈ రచ్చకి కారణమని గమనించిన గ్రామస్తులు ఆ వ్యక్తిని నరికి చంపేశారు. దీంతో గ్రామంలో అలజడి, అశాంతి రేగాయి. గొడవలు పూర్తిగా ఫ్యాక్షన్ కక్షలుగా రూపుదిద్దుకోకముందే బయటపడడం మంచిదనుకున్న గ్రామస్తులు ఒక్కరొక్కరుగా గ్రామాన్ని విడిచిపెట్టారు. క్రమంగా గ్రామమంతా ఖాళీ అయింది. గ్రామంలో నివసించేందుకు అనువైన ఇల్లు, సిమెంట్ రోడ్లు, ఇతర సౌకర్యాలు అన్నీ ఉన్నా జనం మాత్రం లేరు. అలా అని గ్రామంలో ఎవరూ లేరా అంటే ఉన్నారు. ఇదిగో ఈ వృద్ధ దంపతులు రాణి, దానం ఇద్దరు గతకాలపు వైభవానికి చిహ్నంగా దప్పెర్లలో బతికీడుస్తున్నారు. అంతా ఊరదులు వెళ్లిన వీళ్ళిద్దరే ఇక్కడ ఎందుకున్నారు? దప్పెర్ల గ్రామం అంటే వీరికి అంత ప్రేమ అనుకుంటున్నారా? ఊరంటే ప్రేమాగేమా ఏమీ లేదు. వృద్ధాప్యంలో ఆదరించేవారు లేకపోవడంతో ఇక్కడే బతికిడుస్తున్నారు. తమకున్న పూరిగుడిసెను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చీకటి పడితే గాఢాంధకారంలో వీరు బతకాలి. ఏం లేక పోలేక ఎక్కడ ఇండ్లే ఇండ్లేని ఎక్కడ పోలేక పోయినా పిల్లలు అద్దెలకు తీసుకున్నారు. 1 మంచాలు పట్టే 4 మంచాలు పట్టవు. మేము ముసలిళ్ళం ఎక్కడ పోవాలని వాళ్ళ దగ్గర ఉడికి మేము రామన్నాం. కడప జిల్లాలో ఇప్పుడు ఫ్యాక్షన్ ముఠాలు లేకపోయినా ఏ నిమిషానికి ఏం జరుగుతుందన్న భయం మాత్రం ఇక్కడ పల్లెల్లో కనిపిస్తుంది. పాళిగాళ్ళ వ్యవస్థ పోయినా వాళ్ళు మిగిల్చిన గ్రామీణ ముఠా కక్షల నేపథ్యం ఇంకా పల్లెల్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే గ్రామీణుల్లో చైతన్యం రావాలని హక్కుల సంఘం నేతలంటున్నారు. ఇలాంటి వాతావరణం లేకోకుండా మొత్తం గ్రామం అంతా కూడా ఖాళీ అయిపోయింది. యువత యొక్క జీవితాలు ఫ్యాక్షన్ రాజకీయాల్లో, వర్గ రాజకీయాల్లో చిక్కి బుగ్గిపాలవుతున్నాయి. ఈ ఇంతవరకు ఈ గ్రామంలో చదువుకున్నటువంటి వ్యక్తులు అక్షరాస్యత శాతం తక్కువ ఉండడం వల్ల ఈ ఫ్యాక్షన్ కూడా ప్రేరణ జరగడానికి కూడా కారణం అవుతుంది. ఈ మూడు పల్లెలు ఖాళీ అయ్యాయి, కానీ ఇలా ఫ్యాక్షన్ దెబ్బకు విలవెల్లాడిన గ్రామాలు రాయలసీమలో లెక్కకు మించే ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ పెట్టిరిగిపోవడానికి పెద్ద కారణాలు అవసరం ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాపారంగా ప్రభుత్వాలు మారుస్తున్నాయని మండిపడ్డ విద్యార్థి సంఘాలు, ఆర్ఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. కలెక్టరేట్ వద్ద నిరుపేదల ఆందోళన, బీడీ కార్మికుల ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలనే డిమాండ్. ఫ్యాక్షన్ బూత్
ప్రభుత్వానికి బలైన గ్రామాలు, ఖాళీ అవుతున్న గ్రామాలపై ఎస్ఎస్డిఎస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.